నిన్న రాయకల్ మండల కేంద్రంలో ఏదైతే ఆత్మీయ సమ్మేళనం ఆత్మీయ సమ్మేళనం అంటే ఎవరైనా నాలుగు మంచి మాటలు చెప్తారని చెప్పని భావిస్తారు కానీ ఏమైపోయిందంటే ఒక రాజకీయ వేదికగా విమర్శలకు పరిమితం కావటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను అభివృద్ధికి సంబంధించే గాని ప్రశ్నించడము సలహాలు సూచనలు విమర్శలు ఇవి సాధారణంగా జరుగుతుంటాయి కానీ ఇక్కడ ఏమైపోయింది రివర్స్ నడుస్తుంది ఇక్కడ అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలపై అభివృద్ధికి సంబంధించి మాట్లాడడం చూస్తుంటే టిఆర్ఎస్ పార్టీ ఏదైతుందో ఇది కొత్త రాజకీయ పార్టీ కాదు లేక నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాదు దాదాపు 8 సంవత్సరాలు గడుస్తుంది రెండు పర్యాయాలు రాష్ట్రంలో అధికారానికి వచ్చింది మరి రెండు పర్యాయాలు వాళ్ళు ఏం చేసిండ్రు ఏం చేయబోతున్నారు అనేది ప్రధాన అంశంగా చర్చకు రాదు సరే ఉన్న పిల్ల వంతెననే కాదు ఇవాళ మనం కొత్తపేట వంతెన ఉదాహరణకు కొత్తపేట వేంపల్లి వెంకట్రావుపేట ఇప్పుడు మీ ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ హన్మల్లు గారు అలా కళాశాల ప్రిన్సిపల్ గా చెప్పండి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ లో నా దృష్టికి తేవడంతో తక్షణం ఏదైతే స్పందించి ఇలా కొత్తపేట వీరోపేట బ్రిడ్జ్ మంజూరు చేసుకుంటుంది గోదావరి రైల్వే కమ్మనూరు కల్మడు వంతెన మంజూరు చేసుకుంటాం అసంపూర్తిగా ఉన్నటువంటి ఒక బాధను పూర్తి వంతెన పూర్తి చేసుకుంటాం జగిత్యాల నియోజకవర్గంలో గ్రామ గ్రామాన ఇవాళ మీరు రోడ్డు సౌకర్యాలు ఏదైతే ఉందో ఇవాళ మీరు మన రాయకల్ మండలం ఉదాహరణ తీసుకుంటే మీ కుమ్మరిపల్లి రోడ్డు తీసుకోండి రింగ్ రోడ్ లాగా మరి అయోధ్య రోడ్లే తీసుకోండి అటు మైతాపూర్ లింక్ చేసే విధంగా కానీ ఇటు రాయకల్ లింక్ చేసే విధంగా కానీ రామాజీపేట వీరాపూర్ రోడ్డు కానీ ఇటుకాల పైడిమడు రోడ్డు కానీ వస్తాపూర్ రోడ్డు కానీ ధర్మాజీపేట రోడ్డు కానీ ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో చెప్పంటారు ప్రతి గ్రామంలో ఇలా రాజీనగర్ రోడ్డు కానీ అల్లిపూర్ నాగనూర్ లచ్చకపేట కానీ సింగరావుపేట శ్రీరాంపూర్ కానీ శ్రీరాంపూర్ కానీ ఇవాళ ఏదైతే ఉందో మొన్నటి అతివృష్టితోని ఏదైతే రోడ్లు దెబ్బతిన్నాయో ఒకటి మరమ్మతులు దిక్కులేవు మొన్నటి అతివృష్టితో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు దిక్కులేవని చెప్పి అంటున్నా రామాజీపేట వీరాపూర్ రోడ్ అయితే రాత్రిపూట ఎవరైనా పోయినట్టయితే అది ఏ విధంగా ఉన్నది రామాజీపేట వీరాపూర్ రోడ్డు రాయకల్ పట్టణ మున్సిపాలిటీ గురించి మాట్లాడుతున్నారు కదా రాయకల్ కొండాపూర్ ఏదైతే ఉందో ఇట్స్ నాట్ ఈవెన్ కిలోమీటర్ చెరుకట్ట దాటితే కొండాపూర్ చెరుకట్ట దాటితే కొండాపూర్ ఇవాళ ఏదైతే ఆ మత్తడి తొలగించిండ్రో ఆరు మాసాలు గడుస్తుంది ఇంతవరకు ఆ మత్తడి నిర్మాణం చేయకపోతేనే రోడ్డు మత్తడి రోడ్డు నిర్మాణం చేయకపోతేని నాలుగు కిలోమీటర్లు తిరిగిపోవాల్సి వస్తుంది ఇప్పుడు కొండాపురంలో కొండాపురంలో రాయకల్ పట్టణానికి రావాలన్నా రాయకల్ మండలం కొండాపురం పోవాలన్నా నాలుగు అన్ని ప్రభావితం నష్టం ఏర్పడుతుంది రాయకల్లో 20 ఇళ్లకు శంకుస్థాపన చేసింది మేడం
మేము శంకుస్థాపన చేసిందే అరవై మూడు ఇళ్ళట. హైకల్ మండల కేంద్రం అప్పుడు పెద్ద గ్రామం అని చెప్పాను. అప్పుడు ఎమ్మెల్యే ప్రతిపాదించే డిస్క్రిప్షన్ ఉండే, నిన్నే ప్రతిపాదించిన రాయకల్ మండల అప్పుడు మండల కేంద్రం ఇది పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ అని చెప్పని 60 ఇళ్ళు ప్రతిపాదించింది. మేడం ఈ శంకుస్థాపన చేశాడు గౌరవ పార్లమెంట్ సభ్యులు. అవి ఏమైనా తెలియదు, ఎవరికి తెలియదు, ఈడగట్టిండ్రో మరి ఎవరికి ఇచ్చిండ్రు. ఏంటిది ప్రగతి? ఇప్పుడు ఒక్కటైనా మరి మళ్ళీ ఏడాదికి ఎన్నికలు వస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో మేము వేసిన రోడ్ల మీద మీరు నడవకు. ఈ 15 నెలలు మీరు ఎక్కడ వేసిన రోడ్డు ఉంటే మీ రోడ్డు మీద నడవ. ఇది అంతే ఇది కదా పంచాయతీ, ఇది నయం కదండి. మేమేం చేసినాం చేయలేదు, మీరేం చేసినాం చేయలేదు తెలిసిపోతుంది కదా. రేపు ఎట్లా ఏడాదికి ఎన్నికలు వస్తాయి కదా, ఇంకా మీకు ఏడాది టైం ఉంది, మీకు ఇక సంవత్సరం టైం ఉంది అంటూ నేను. ఉమ్మడి రాష్ట్రంలో మేము వేసిన రోడ్లు ఏమైనా ఉన్నట్టయితే వాటి మీద మేము నడిచి ప్రచారం చేసుకుంటాం. మీరేమైనా కొత్త రోడ్ అయితే మీరు నడిచి ప్రచారం చేసుకోండి. మా రోడ్లు మీరు నడవద్దు, మీ రోడ్లు మీరు నడవద్దు. ఇప్పుడు దానికి అడ్డుగా ఏదైతే ఉందో కట్ట కట్టేసి అక్కడ దానికి ఒక మత్తడి పెట్టాలి, గేర్ పెట్టాలి. అక్కడ పై వైపు ఉన్నట్లు ఒక వియర్ ఏదైతే ఉన్నదో, ఈ కట్ట పూర్తి కాకముందు ఏదైతే ఉందో వియర్ 7 మీటర్లు ఎత్తు లేపిన దాన్ని. ఆ 7 మీటర్లు ఎత్తు లేపడంతో ఆ మత్తడికి వెళ్ళి అటు నీళ్లు దునిగిపోయేటి పోయే అవకాశం లేక ఇది ఈ చెరువు కట్ట దిక్కు వచ్చింది. కింద 100 ఎకరాలు ఇసుక మెటల్ ఇచ్చిన రోలవాగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో వీళ్ళ దాన్ని బండ్ బ్రిడ్జ్ కావడంతో కింద నరసింహపల్లి, తుంగూరు, తాల ధర్మారం, చెర్లపల్లి, రేకులపల్లి అక్కడ దాకా 100 ఎకరాలు ఇసుక మెటల్ ఇచ్చినాయి. అసలు భూమి లేదు అక్కడ, భూమి లేదు అంటున్నా నేను. 100 మోటార్లు కొట్టుకపోయినాయి. అసలు మత్స్య కార్మికులకు ఏదైతే ఉందో కోట్లాది రూపాయల విలువ చేసే మత్స్య సంపద, కోట్లాది రూపాయల విలువ చేసే మత్స్య సంపద నీటి పాలైతే ఇలా పాపం. ఆ బీర్పూర్ మండలంలో ఉండే ఒక మత్స్య కార్మికులు అంటే రోలబాగు ప్రాజెక్టుపై ఆధారపడి జీవనోపాధి పొందేటటువంటి ఈ బీర్పూర్, నరసింహపల్లి, తుంగూరు గ్రామాలకు చెందినటువంటి ఒక మత్స్య కార్మికులే కానీ అట్లా కింద కూడా అరగుండాల ప్రాజెక్టు ఉంటుంది. నిజంగా బీర్పూర్ మండలం అది దేవుడిచ్చిన వరం లాంటి మండలం ఏంటుంది. అక్కడ ప్రకృతి ఆ చెరువులో మనకు ఇంత అదిగొచ్చిన కంటే ఈ అరగుండాల ప్రాజెక్టు ఉమ్మడి రాష్ట్రం నిర్మాణం చేసి అరగుండాల ప్రాజెక్ట్ అది కొట్టుకుపోయింది. ఆంధ్రంలో మత్స్య సంపద అంతా నీటి పాలైంది. కేవలం సాంకేతిక లోపం, సాంకేతిక లోపం. సరే కారణం ఏదైనా కానీ వీళ్ళు ఇసుక మెటల్ వేసి భూములు కోల్పోయిన రైతాంగానికి అయితే వాళ్ళకు ఆర్థికంగా సదుపాయం కల్పించాలి కదండి. వీళ్ళ గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఇవాళ మీరు మాట్లాడుతుండే, మీ బాధ్యత లేదా? ఇవాళ మీరు మాట్లాడుతున్న మీ బాధ్యత అందులో భూములు కోల్పోయి ఇసుక మెటల్ వేసిన రైతాంగాన్ని ఆదుకోవటానికి, కొట్టుకపోయిన విద్యుత్ మోటార్లకు ఏదైతే ఉందో వాళ్ళకి ఆర్థిక సదుపాయం కల్పించే బాధ్యత మీపై లేదా? ఇలా కోట్లాది రూపాయల మత్స్య సంపద కోల్పోతే ఆ మత్స్య కార్మికులు, గంగపుత్రులు ఏదైతే ఉందో వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత మీపై లేదా? ఇలా హరీష్రావు గారు పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండు, హాస్పిటల్ ఏదైతే ఉందో కబ్జాలు గురవుతుంది, ఏం మీ పట్టి లేదా? ఆనాడు నిజంగా ఇట్ వాజ్ ఇన్ 1960 ప్రాంతం, ఎప్పుడు చెప్పట్టున్నా 64లో అప్పుడు పెద్దలు ఏదైతే ఉందో ఈ ప్రాధాన్యత గుర్తించి రాయకలు ఏదైతే ఉందో ఎన్నడిగానే అప్పుడు మండలాలు లేవు ప్రతిపాదన, కేవలం
గ్రామ పంచాయతీకి వైద్య సదుపాయాల నిమిత్తం ఏదైతే స్థల సేకరణ చేసిందే అది వల్ల కబ్జాలు గురైతుంటే ఇప్పుడు ఐక్య వేదిక రూపొందింది ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నారు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇక్కడ పాలపక్షం మాత్రం సప్పులేదా ఇప్పుడు కమ్యూనిటీ హాస్పిటల్ 100-bed హాస్పిటల్ అయితే ఇప్పుడు రాయకల్ ఆసుపత్రి కమ్యూనిటీ ఆసుపత్రి రేపు 100-bed హాస్పిటల్ అయితే ఏరియా హాస్పిటల్ అయితే కబ్జాలకు గురైతుంటే మీకు బాధ్యత లేదా మరి అధికారులు ఏం చేస్తున్నారు ఇది అర్థం కాని ముచ్చట చెప్పంటున్నా అధికారుల మీద బాధ్యత ఉండాలి కదండి కలెక్టర్లకు కలెక్టర్ల బాధ్యత ఉండాలి ఉండద్ద మీరు వాళ్ళు ఏదైతే ఉందో మాట్లాడుతుంటే దయచేసి గమనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ గౌరవ పార్లమెంట్ మాజీ పార్లమెంట్ నేను వచ్చిన సంతోషం కలిసి ఎందుకంటే వార్తలోనే చలనం వస్తుందని చెప్పాను వార్తలోనే చలనం వచ్చి ఏదైతే ఉందో అంటే ఈ ప్రాంతం ఇంకేమన్నా ఈ మధ్య కొద్దిగా అది ఆశించిన అభివృద్ధి మనం నోచుకోలేకపోతున్నాం కదా అమ్మతున్న కదలిక సంతోషం కదా నువ్వే రోల్ అవ్వగన్నావు రోల్ అవ్వ సంగతి చూడు రిపోర్ట్ తెప్పించుకో మీరే రోల్ అవ్వగన్నారు కదండి ఆ రోల్ అవ్వ రిపోర్ట్ తెప్పించుకో హాస్పిటల్ రిపోర్ట్ తెప్పించుకో ఏదమ్మా డాక్టర్ ఇచ్చినాడు స్థానిక సోదరుల పెండింగ్ లేదు మీ బాధ్యతనే ఆ డిగ్రీ కాలేజ్ సంగతి ఏందో చూడండి ఆ ఫైర్ స్టేషన్ సంగతి ఏందో చూడండి థ్యాంక్ యూ సాగే అన్న కనీసం కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో గిరిజన తండా గిరిజన తండా ట్రాక్టర్ ఈఎంఐ ఏదైతే ఉందో ప్రభుత్వం फस्ट इटल गेनमेंजक अति लेकिन अंदर रायक डिग्री कॉलेज कावाले इपड़े माटना फाइल इतनी रेप मंजूर డిగ్రీ కాలేజ్ అచ్చింది పోయింది రెండైని డిగ్రీ కాలేజ్ వచ్చింది పోయింది రెండైని ఏంద్రా అంటే బోధనా సిబ్బంది లేదు కాబట్టి పిల్లలు రాలి పిల్లలు లేరు కాబట్టి బోధనా సిబ్బంది రాలేదు ఇదేందో కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుంది కథ ఇప్పుడు ఇది ఈ కథ కోడి ముందా గుడ్డు ముందా అంటారు కదా ఇప్పుడు కాలేజ్ మంజూరు అంటే బోధనా సిబ్బంది మంజూరు కావాలి కదనే నా అనుభవం లోపల ఏదైతే బోధనా సిబ్బంది శాంక్షన్ లేకుండా టీచింగ్ స్టాఫ్ మంజూరు లేకుండా కాలేజ్ మంజూరు ఉండదు కాలేజ్ మంజూరు లోపల స్టాఫ్ ప్యాటర్న్స్ డిక్లేర్ చేస్తారు కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ లో స్టాఫ్ ప్యాటర్న్ డిక్లేర్ చేస్తారు టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ప్యాటర్న్ డిక్లేర్ చేస్తారు ఆ కోర్టులానికి వరకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కొన్ని రోజులు చదువు చెప్పేటో లేడని చెప్పి నచ్చిన పొలాలను ఆలోచించింది పొలాలు లేరు కానీ చెప్పిన కాలేజీ మీద ఇంకో ఇది రాయకల్ ప్రగతి ఇది రాయకల్ ప్రగతి ఇది రాయకల్ ప్రగతి అంటు నేను దీని కూడా జీవనడే బాధ్యుడు మరి ఫైర్ స్టేషన్ ఫైర్ స్టేషన్ ఇప్పుడు రాయకల్ మండల మారుమూల ప్రాంతం మొత్తం ఒక జగిత్యాల ఒకగానే ఫైర్ స్టేషన్ ధర్మపురం ఒకటి ఉంది జగిత్యాల ఉంది ఇలా జగిత్యాల ఏదో మల్యాల కొండ మీద కలిపి పెట్టుకుంటే పెగడపల్లి కానీ గుల్లపల్లి కానీ సారంగపూరు బీర్పూరు జగిత్యాల జగిత్యాల మండల్ ఇవన్నీ ఇది చూడాలి అప్పుడు పెద్ద మనిషి రత్నాకర స్వామి నిజంగా చెప్పంటున్నాను పెద్ద ఆయన
ఇక్కడ ఉండేటువంటి ఒక పరిస్థితులకు అనుగుణంగా ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేపించింది. గ్రామస్తులు సహకరించి షెడేషన్ గ్రామంలో సభ్యురాలిగా వీరు ముఖ్యమంత్రి గారితో మీకున్న సాన్నిహిత్యంతోని ముఖ్యమంత్రి గారితో మీకున్న సాన్నిహిత్యంతోని ఒక ప్రజా ప్రతినిధిగా మీ బాధ్యతగా వీళ్ళ కేంద్ర ప్రభుత్వం దగ్గర విడుదల కావాలంటే 15 ఫైనాన్స్ నిధులు దాదాపు 8 మాసాలైన విడుదల లేవు. 15 ఫైనాన్స్ వాళ్ళంటారు యూసీ సబ్మిట్ కాలేదు అంటారు, యుటిలైజేషన్ సర్టిఫికెట్ మన ఐందో కాలేదో తెలియదు. అయినా కాకుండా 15 ఫైనాన్స్ నిధులు విడుదల చేయాలని చెప్పని పోయి అక్కడ అరుగుతే అయిపోతుంది ప్రయత్నిస్తాను. స్టేట్ గ్రాంట్ రిలీజ్ చేస్తున్నారు ఫైనాన్స్, స్టేట్ గ్రాంట్ రిలీజ్ చేస్తున్నారు ఫైనాన్స్, ఎన్ఆర్ఐఎస్ నిధులు రావడం సక్రమంగా పాప రైతు వేదికలు కట్టిన వాళ్ళు ఏదైతే ఉందో 22 లక్షలు అంచనా పెడితే 15 లక్షలు రిలీజ్ అయినాయి, ఇంకా 4 లక్షలు పెండింగ్ ప్రతి ఈ రైతు వేదిక అంటుంది. ప్రతి రైతు వేదిక డిఎంఎఫ్టి మీ ఫోన్లో మెసేజ్ పెడతాను, నా దగ్గర డీటెయిల్స్ ఉన్నాయి. 7 కోట్ల రూపాయలు 7 కోట్ల రూపాయలు అని చెప్పి అంటుంది. దాదాపు 3 సంవత్సరాలైనాయి ఒక జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి, ఒక జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి డిఎంఎఫ్టి నిధులు 7 కోట్లు పెండింగ్ ఉండే బిల్లులు, పెండింగ్ బిల్స్ 7 కోట్లు అంటే 3 ఏళ్ళలో 7 కోట్ల మిత్ అవుతుంది. 7 కోట్లు అంటే 3 సంవత్సరాలు మన 7 కోట్ల మిత్ అవుతుందే. ఇవన్నీ టిఆర్ఎస్ లే పాపం, ఈ డిఎంఎఫ్టి చేసిన వాళ్ళు అందరూ టిఆర్ఎస్ వాళ్ళే, అధికార పార్టీ వాళ్ళే. వాళ్ళు చెప్పుకోలేకపోతుంది, వాళ్ళు చెప్పుకోలేకపోయి పెండింగ్ బిల్స్ చెప్పేది అన్ని కూడా ఏదైతే వాళ్ళే పాపం. వాళ్ళు ఉన్నది మాట్లాడితే ఓ నువ్వు అధికార పార్టీ నీకు ఇట్లా మాట్లాడతావా, నువ్వు అధికార పార్టీ ఇట్లా మాట్లాడతావా అని చెప్పేది వాళ్ళంట. డిఎంఎఫ్టి 7 కరోడ్స్ నిధులు మీకు పెడతా. ఇవాళ ట్రాక్టర్లు అని చెప్పారు చిన్న చిన్న గ్రామ పంచాయతీలు, ఈ మన వస్తాపురం అటువంటి ఊరికి ఒక ట్రాక్టర్ ఇస్తాడు ఏం కావాలి, అది మనకు వచ్చే నిధులేని అది కథ ఏంది. జగన్నాథ్పూర్ ఏ పాటు ఉంటుంది, జగన్నాథ్పూర్ ఆని ట్రాక్టర్ అట్ట కట్టివి, ఖైరుగూడెం ట్రాక్టర్ అంట కట్టివి, రామరావుపాలెం ట్రాక్టర్ అంటే అంటగట్టి రామరావుపాలెం ట్రాక్టర్ అంటగట్టి ఆదినాయక్ తండా ఉన్ననాడు. మన ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం 9 మండలాలు కొట్టుకపోయినాడు, 9 మండలాలు చెప్పంటున్నాడు. తెలంగాణ రాష్ట్ర భూభాగం ఏదైతుందో చైనాడు కొట్టుకపోయినట్టు ఏదైతుందో ఇడు కొట్టుకపోయినట్టున్నాడు. ఏం చేసినవే ఉండదు మాట్లాడితే నువ్వు లుక్కు, ఉన్నది మాట్లాడితే నువ్వు లుక్కు. ఆడ పోయి ఏదైతే ఉందో సభలో మాట్లాడి నీ బాధ్యత నిర్వర్తించు, నీ బాధ్యత నిర్వర్తించు. ఇలా మమతా బెనర్జీ ఉందే ఆమె ప్రతిపక్షం రాజకీయంగా విభేదిస్తుంది, రాజకీయంగా ఎన్డీఏ ప్రధానమంత్రి బీజేపీతో విభేదిస్తుంది, ఆమె కొట్లాడుతుంది, దెబ్బలు తిన్నది, కాళ్ళు కొట్టుకున్నది. తమిళనాడు స్టాలిన్ ఉన్నాడు, తమిళనాడు స్టాలిన్ ఉన్నాడు, ఆయన విభేదిస్తున్నాడు. వాళ్ళు వాళ్ళ హక్కుల కొరకు పోరాటం చేయటం లేదా, ఎందుకు ముఖం చాటు చేసుకుంటావు అని, ఎందుకు ముఖం చాటు చేసుకుంటామని చెప్పాను నేను. ప్రజాస్వామ్యం లోపల ఏదైతే ఉన్నదో, ప్రజాస్వామ్యం లోపల పాలకపక్షం ప్రతిపక్షం అని కాదు, ఇలా ప్రజల హక్కుల కొరకు పోరాటం చేయడం మన బాధ్యత. శాసన మండలి సభ్యులని ప్రతిపక్షంలో ఉండని, శాసన మండలి సభ్యులే ప్రతిపక్షంలో ఉన్నా, నా బాధ్యత ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువతే కానీ, విద్యార్థులే కానీ, రైతాంగమే కానీ, రైతు కూలీలే కానీ, కులవృత్తులే కానీ, వాళ్ళ సమస్యలను ఏదైతే ఉందో నేను సభలో లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నింపజేయటం ఏదైతే ఉందో నా బాధ్యత. కొన్ని అయితే కొన్ని కావు. గిరిజన రిజర్వేషన్ సంబంధించి ఏదైతే ఉందో పెంపుకు
ఆర్కెల్ 10% నేను 8 సంవత్సరాలు ఎప్పుడు నీకు సభదారిన గిరిజన దృష్టిలో మాట్లాడుతున్నాను నేను. ఉన్నది మాట్లాడితే ముఖం వాస్తవం కాదానే ఇవాళ ఏమైంది నీదేం పోలేదు పోయింది ప్రజల హక్కులు పోతుంది తెలంగాణ ప్రజల హక్కులు పోతున్నాయి అంటున్నా నేను తెలంగాణ ప్రజల హక్కులు పోతున్నాయని చెప్పి అంటున్నా మరి శాస్త్ర మండలి సభ్యురాలిగా నీకు కొన్ని బాధ్యతలున్నాయా మరి తెలంగాణ రాష్ట్రం ఏది ఇస్తుందో స్థానిక సంస్థలకు విడుదల చేయబోతుంది నిధులు విడుదల కావటం లేదు అది విడుదల చెప్పేయండి అమ్మా ఇప్పుడు ప్రధానమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళినట్టయితే కనీసం అది మంజూరు పొందే అవకాశం ఉంటుంది రామగుండంతో అంటే అది మంచిరాల NH 63 లింక్ చేస్తుంది జగదల్పూర్ పోయే రోడ్డు ఉంది కానీ మంచిరాల దాని లింక్ అయితే NH 63 లింక్ అయితే రామగుండం టు హైదరాబాద్ రాజీవ్ రహదారి 8 లేన్ రోడ్ జాతీయ ప్రాజెక్ట్ గా జాతీయ రహదారిగా దాన్ని కన్వర్ట్ చేసి టేకప్ చేసినట్టయితే 4 జిల్లాలకు ఉపయోగం ఉంటుంది అది ముఖ్యంగా ఆదిలాబాదే కానీ కరీంనగర్ కానీ మెదకే కానీ మన 3 ఉమ్మడి జిల్లాలకు ఏదైతే ఉందో అది రవాణా సౌకర్యం 3 ఉమ్మడి జిల్లాలకు అది రవాణా సౌకర్యం ఒక అవకాశం ఉంటుండే అంటే కృష్ణా నదీ జలాలలో మన వాటర్ ఇంటి అనేది తీర్చబడటం లేదు అని చెప్పని మనం అందరం కూడా ఆందోళన చెందుతున్నాం వీళ్ళు సీఎం గారు కూడా పలు పర్యాలు మాట్లాడి మా కృష్ణా జిల్లా మా వాటర్ అయింది మా వాటర్ అయింది అని చెప్పారు లే కృష్ణా జలాలలో మన వాటర్ తీర్చడం ఇది కేంద్ర ప్రభుత్వంపై ఏ విధంగా ఆర్థిక భారం పడది కేవలం మన వాటర్ తీర్చడం వీళ్ళు ఇటువంటి అన్ని ఏదైతుందో సభ దృష్టికి ప్రధానమంత్రి దృష్టి తీసుకొస్తే సరే ఆయన చేస్తారా చేయడా చేయకుంటే ఆయన దోషయితుడు చేయకుంటే ఆయన దోషయితుడు తెలంగాణ రాష్ట్రం మన ప్రజల హక్కులను కాపాడటం ఈ ప్రభుత్వ ముఖ్యమంత్రి బాధ్యత మన ముఖ్యమంత్రి ఈగో అహంకారంతో ఏదైతుందో అని ఈగో అహంకారంతో ఇది రాష్ట్ర ప్రజల హక్కులను బలి పెడుతున్నాడు రాష్ట్ర ప్రజల హక్కులను బలి పెడుతున్నాడు అని చెప్పండి మీరు ఏ ఉద్యమ నాయకుడికి ఏదైతుందో నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తావో ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతుందో ఈ రాష్ట్ర హక్కులన్నీ కూడా ప్రయోజనాలన్నీ కూడా ఏదైతుందో బలైతుంది కేంద్రం వివక్ష చేస్తూ దానికి ఎవడు బాధ్యుడు నువ్వు బాధ్యుడు కాదా నిన్నటి దాకా 2019 వరకు ఏదైతుందో మీరు మిత్రపక్షాలు కాదా 2019 వరకు మీరు మిత్రపక్షాలు కాదా నువ్వు మిత్రపక్షం ఉన్నప్పుడు ఏం సాధించను ఇవాళ విభేదిస్తున్నావు పక్కన పెట్టే నేను వివక్ష గురి చేస్తున్నావు నువ్వు మిత్రపక్షకైతే 6 ఏళ్ళు ఉన్నావు ఈ 6 సంవత్సరాలలో నువ్వు ఏం ఆనాడు ప్రతిపాదన ఉన్నాయి లేని అని మనం మంజూరైన ఎండపల్లి అన్న ప్రతిపాదన లేదు వెల్లకటూరు మండలం ఎండపల్లి అన్న ప్రతిపాదన లేదు మంజూరైంది ఒడెల్లింగాపూరు సీఎం గారు ప్రకటించారు అల్లిపూర్ కేంద్రం ఇప్పుడు తెర మీదకి వచ్చింది ఇవాళ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మొదటి ఎన్నికలు రాబోతున్నాయి కదా పరిశీలనలో ఉందని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నా సరే ఎన్నికల్లో గెలవటము ఓటటం అనేది సహజమే మరి నేను దాని పెద్ద ఎందుకంటే నేను ఎన్నికలు 5 సార్లు గెలిచిన 4 సార్లు ఓడిపోయినా నేను ఎన్నికలు గెలవడం ఓడడం అంటే నేను 5 సార్లు గెలిచిన 4 సార్లు ఓడిపోయాను మరి గౌరవ కవిత గారికి కూడా అనుభవం ఉన్నది గెలిచిన అనుభవం ఉంది ఓడిన అనుభవం ఉన్నది అది పెద్ద సమస్య కాదు ప్రజాస్వామ్యం రూపం ఏదైతుందో గెలవడం ఓడడం అనేది సహజం అది రేపు ఎన్నికలు వస్తే తెలిస్తే ప్రజలు ఏం తీర్పిస్తారనేది రేపు ఎన్నికలు వస్తే ప్రజలు ఏం తీర్పిస్తారు అనేది గమనిస్తాం
Well, in Emana, Ramagundam, Erula Karma Garam, Pura Praramutto Sandar Banga, Pradhan Mantri Garu Paryatana the Kostunnaru Kabatti. Well, CM Garu Edithulo, Paryatananu Vinyoginchukune Vidhanga, Rashtra Punarvibhajana Chattamloni, Ivaithe Amshalu, Mana Telangana Rashtraniki Edithundo, Hakkuluga కల్పిపి చేసే విధంగా పేపర్ జరిగిందో పెండి వీళ్ళ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ బయ్యారు ఉప్పు ఫ్యాక్టరీ కానీ గిరిజన యూనివర్సిటీ కానీ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ గతంలో మంజూరు పొందిందే కానీ వీళ్ళ మనకు ఉన్నటువంటి ఏకైక రవాణా సౌకర్యం రోడ్డు సౌకర్యం రాజీవ్ రహదారి 4-lane రోడ్డు ఉంది. అప్పుడు నేను ఆర్మీ మంత్రులను చేసింది ఆయన నేను అప్పుడు ఆర్ఎన్బి మంత్రులంగా ఏదైతుందో నాకు వచ్చిన అవకాశం వినియోగించుకునే విధంగా కరీంనగర్ జిల్లా ప్రజలు ఏదైతే ఉన్నటువంటి ఒక ఏకైక రవాణా సౌకర్యం రోడ్డు మార్గం కాబట్టి దాని బీఓటి ప్రాజెక్ట్ కింద రామగుండం టు హైదరాబాద్ సిర్ఫ్ 1,000 crore అన్నాడు. టోటల్ ప్రాజెక్ట్ జగ్జల్ టౌన్ అనేది ఒక బైపాస్ రోడ్ ఉందన్న సరే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం నిర్మాణం చేస్తే మనకు అవకాశం వచ్చింది నిర్మాణం చేసాం. దాన్ని రెన్యువల్ బీటీ ఏదైతే ఉందో 2018 శాసనసభ ఎన్నికల కంటే ముందు సెప్టెంబర్ లో అక్టోబర్ లో అగ్రిమెంట్ అయింది, టెండర్ అయింది, అగ్రిమెంట్ అయింది 2018 సెప్టెంబర్ అక్టోబర్ శాసనసభ ఎన్నిక కంటే ముందు అప్పుడు 3 crore విలువ అంచనాతో ఏదైతే ఉందో దాని మరమ్మతులు సాధారణంగా ఏ రోడ్డే కానీ 5 సంవత్సరాల కాలపరిమితి ముగిస్తుందని రెన్యువల్ బిడ్ ఇచ్చారు. 5 సంవత్సరాల కాలపరిమితి కడిస్తే రోడ్డు నిర్మాణం నాణ్యత దెబ్బతింటుంది కాబట్టి రెన్యువల్ బిడ్ ఇచ్చేయడం సహజమది. ఆ రెన్యువల్ బిడ్కి సంబంధించి ఏదైతే ఉన్నదో 2018 ఎన్నికల కంటే ముందు ఏదైతే ఉందో ఎన్నికల్లో దాన్ని వినియోగించుకోవాలని చెప్పని టెండర్ చేసింది, అగ్రిమెంట్ చేసింది. 4 ఏళ్ళు గడుస్తుంది, మొన్న ప్రశ్నిస్తే ఇప్పుడు పనులు స్టార్ట్ చేస్తుందా? 4 ఏళ్ళు ఇప్పుడు అంచనా ఏమి రెట్టింపు అవుతుంది? మీరు ఆశ్చర్యపోతారన్న, ఇప్పుడు మనం అల్లిపురికి వెళ్ళి కన్నపిల్లి పోతుంటాం కదా, సరిగ్గా రాయకల్ జ్యూరిక్షన్ మట్టుకు ఏదైతే ఉందో రెన్యువల్ బీటీ ఎప్పుడైతే మీరు కిష్టంపేట దాటినాక రాయకల్ జ్యూరిక్షన్ దాటి జగిత్యాల ఎంటర్ అవుతారో ఆ 2-3 kilometers ఏదైతే ఉందో మీరు బండి నడపలేరని చెప్పండి, బండి నడపలేరని చెప్పంటున్నాను. రెన్యువల్ బీటీ 3 kilometers ఉంటుంది ఒకే రోడ్డు. ఇది మెక్పల్ డివిజన్ వస్తుంది, ఏది రాయకల్ మంట, జగిత్యాల సబ్ డివిజన్ వస్తుంది, సబ్ డివిజన్ డిప్టీ పరిధి. ఈ మెట్పల్లి డిప్టీ పరిధి కూడా ఏదైతే ఉందో అది ప్రతిపాదించుకున్న మంజూరు వచ్చింది, నిర్మాణం అయిపోయింది 7 కింద ఎప్పుడో. ఆ జగిత్యాల డివిజన్ కూడా ఏదైతే ఉందో అది ప్రతిపాదించలేదు, మంజూరు లేదు. ఇక చూడరు మీరు మోటార్ సైకిల్ పోయేటోడైతే వాడు కథమే తెలియ చెప్పాడు, నిజమాబద్ధమే. మా పాత్రికేశ్వర మీరు కూడా ప్రయాణం చేస్తుంటారు కదా, ఒడ్డలింగాపురం మండల కేంద్రం అన్నాడు. మీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉందో నిజామాబాద్ లో ప్రకటించింది, ఒడ్డలింగాపురం మండలం చేస్తానని చెప్పాలి. ఆనాడు తగిన బయలుయ్యాల ఈ మాత్రం ఏదైతే ఉందో కొంత మేరకు ఈ త్రాగునీటి సమస్య పరిశీలించగలుగుతున్నా. నీ భగీరథ ఎక్కడ ఏ ఊరికి వస్తుంది, ఏమైతుంది, ఎవరు తాగుతున్నారు నీళ్ళు దాన్ని? నువ్వు రోళ్ళవావు ప్రాజెక్ట్ గురించి మాట్లాడతా, అసలు రోళ్ళవావు ప్రాజెక్ట్ చరిత్ర మీకు తెలుసా? గౌరవ మాజీ ఎంపీ గారు ఏదైతుందో రోళ్ళవావు ప్రాజెక్టు చరిత్ర మీకు తెలుసా అని చెప్పంటే దాని పుట్టుకురోత్తరాలు తెలుసా అంటున్నా నేను. రోళ్ళవాగు
వాస్తవంగా రాజులు వచ్చారు అది ఒరిజినల్ గా రాజులు వచ్చారు విధానం బీర్పూర్ రాజుల చెరువు అయితే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టే డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా 1970లు ఆ రాజుల చెరువును ఏదైతే ఉందో ఎస్ఆర్ఎస్పి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా రోల్ అవగా తీర్చిదిద్దారు రాజుల చెరువును ఏదైతే ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసి ఎస్ఆర్ఎస్పి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ రోలవా ప్రాజెక్ట్ కి దాన్ని తీర్చిదిద్దడంతో ఆనాటి సారంగపూర్ మండలంలోని బీర్పూర్ ప్రాంతం గుట్టావల ఇటు ధరంపురి మండలానికి ఏదైతే సాగునీటి సౌకర్యంతో పాటుగా ఫిల్టర్ బెడ్స్ లో డ్రింకింగ్ వాటర్ సౌకర్యం ఏర్పాటు చేసింది యూల్ బి వండర్డ్ అండ్ టెల్లింగ్ ఇప్పటికా ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి అక్కడ బీర్పూర్ లో ఏదైతే ఇప్పటి ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి అన్నా చెప్పంటున్నాను నేను ఇవాళ మీరు భగీరథ గురించి మాట్లాడుతుండ్రు అలాంటి శుద్ధి చేసిన నీటిని ఏదైతే ఉందో ఈ రోలవా ప్రాజెక్ట్ ద్వారా మనకు అందుబాటులో వచ్చిన నీటిని బీర్పూర్ ఫిల్టర్ బెడ్ వాటి శుద్ధి చేసి ఇటు బీర్పూర్ ప్రాంతంతో పాటుగా ధర్మపురి హెడ్ క్వార్టర్స్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చింది తెర మీద పట్టుకొచ్చిండ్రో ఆ ఫిల్టర్ బెడ్ డిఫంక్ట్ అయిపోయింది అటు ఫిల్టర్ బెడ్ డిఫంక్ట్ అయిపోయింది ఇటు భగీరథ వచ్చేది లేదు మరి ఇదే బోర్నపల్లి వంతెన నేను అలాంటి కరీంనగర్ సమావేశంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కొప్పులీశ్వర్ గారు ఏదైతే ఉందో ఈ రోలవా తెరమీది పట్టుకొచ్చిందా ఆధునీకరణ అని చెప్పాను రోలవా ప్రాజెక్ట్ ఆధునీకరణ అని చెప్పని దాని నిల్వ సామర్థ్యం 0.25 టీఎంసీ తోని 1 టీఎంసీకి పెంపు చేసే విధంగా ఆధునీకరణ తెరమీది పట్టుకొచ్చింది అసలు 0.25 టీఎంసీయే మనం 4 ఫిల్లింగ్లు అయితే కానీ 0.25 టీఎంసీకి నీరు అందాక పోతుంది వన్ టీఎంసీ అన్నాడు వన్ టీఎంసీ 60 కోట్ల మంజూరు పొందింది ఇలా రివైజ్ ఎస్టిమేషన్ 130 కోట్ల కిందా అదో కాళేశ్వర ప్రాజెక్ట్ అయింది కొలవ ప్రాజెక్టే అది మరో కాళేశ్వర ప్రాజెక్ట్ అయింది అంటూ నేను 60 కోట్లతో నిర్మాణం చేయాలని తలపెట్టినటువంటి రోలవ ప్రాజెక్ట్ ఆధునీకరణ రివైజ్డ్ ఎస్టిమేషన్ నాట్ ఒరిజినల్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ రివైజ్డ్ ఎస్టిమేషన్ ఇది 130 కోట్ల మీద అంటు నేను 100% మించిపోయింది మీరు రోలవా ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే అసలు దాని పుట్టు పూర్వత్రం తెలుసా మీకు చెప్పినది రాజుల చెరువు అది రాజుల చెరువు అది దాని పేరు ఎస్ఆర్ఎస్పి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దాన్ని అప్గ్రేడ్ చేసిండ ఎస్ఆర్ఎస్పి డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ డెవలప్మెంట్ అప్పుడు మొన్న ఏదైతే ఉందో రోలవా ప్రాజెక్ట్ నిర్మాణం సాంకేతిక రూపంతో ఈ అతివృష్టి వల్ల ఏదైతే ఉందో మొత్తం ఆ కట్ట కొడుకపోయింది సాంకేతిక లోపం మియర్ సాంకేతిక లోపం టెక్నికల్ ల్యాబ్స్ అందులో బుగ్గ ఉంటుంది ఒకటి స్ప్రింగ్ ఆ బుగ్గ ఏదైతే ఉందో మీకు 24x7 లాగా 12 మాసాలు ఊటలు వస్తాయి దాకా అదొక వరం అంటున్నాను అదొక వరం బుగ్గ స్ప్రింగ్ ఏ విధమైన 24x7 అంటామో